మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. వారంలో మొదటి రోజు మీరు కొన్ని కొత్త విషయాలని నేర్చుకొని తరువాత రోజు వాటిని రివైజ్ చేసుకుంటారని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుందాము. మనము ఓపెన్ ఆఫీస్లో ఇంప్రెస్ ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇంప్రెస్ని ఉపయోగించి మీరు స్లైడ్స్లో పిక్చర్స్ని యాడ్ చేయవచ్చు మరియు మరింత ఆకర్షణీయంగా చేసి చూపించటానికి టెక్స్ట్ని కూడా యాడ్ చేయవచ్చు. మనము లైన్ మరియు ఫిల్లింగ్ టూల్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? లైన్ మరియు ఫిల్లింగ్ టూల్ బార్ని ఉపయోగించి మీరు మీ పిక్చర్ మరియు డ్రాయింగ్ని ఫార్మాట్ చేయవచ్చు. ఉదాహరణకి మీరు లైన్ కలర్ని మార్చవచ్చు, డ్రాయింగ్ని కలర్తో నింపవచ్చు. స్లైడ్ బార్ లేక స్లైడ్ పెయిన్ అంటే ఏమిటో మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ పెయిన్లో మీరు పనిచేస్తున్న స్లైడ్స్ అన్నింటినీ చూడవచ్చు. స్లైడ్ లేఅవుట్ అంటే ఏమిటో మరియు దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? స్లైడ్ లేఅవుట్లో మీరు మీ అవసరాన్ని బట్టి ఉపయోగించే స్లైడ్స్ కోసం వివిధ లేఅవుట్స్ను అందిస్తుంది. స్లైడ్ పెయిన్ మరియు స్లైడ్ లేఅవుట్కి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? స్లైడ్ పెయిన్ ఉపయోగించి మీరు ప్రెజెంటేషన్ కోసం ఎన్ని స్లైడ్లు తీసుకున్నారో తెలుసుకోవచ్చు. మీరు ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్కు వెళ్ళాలనుకుంటే స్లైడ్ పెయిన్ సహాయంతో వెళ్ళవచ్చు. స్లైడ్ పెయిన్ నుంచి మీరు న్యూ స్లైడ్ని కూడా ఓపెన్ చేయవచ్చు మరియు దీనిని ఉపయోగించి మీరు స్లైడ్ని డిలీట్ కూడా చేయవచ్చు మరియు స్లైడ్ని డిజైన్ కూడా చేయవచ్చు. స్లైడ్ లేఅవుట్ ఉపయోగించి మీరు మీ ప్రెజెంటేషన్ యొక్క లేఅవుట్ని మార్చవచ్చు. ఇక్కడ లేఅవుట్ అంటే స్లైడ్ డిజైన్ అంటే మీరు స్లైడ్ని ఎలా కనిపించాలనుకుంటున్నారో అలా చేయటం. మనము ఇంప్రెస్లో టెక్స్ట్ టూల్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఇంప్రెస్లో టెక్స్ట్ టూల్ని ఉపయోగించి టైప్ చేయవచ్చు. మీ కంప్యూటర్ను స్విచ్ ఆన్ చేయండి. మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. మరియు మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీని లోపల ఉన్న ఇంప్రెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ బాక్స్ లోపల ఎంటీ ప్రెజెంటేషన్ మరియు ఫామ్ టెంప్లేట్స్ మరియు ఓపెన్ ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ అని మూడు ఆప్షన్స్ని చూడవచ్చు. మనం ఫామ్ టెంప్లేట్స్ మీద క్లిక్ చేస్తే టెంప్లేట్స్ని చూడవచ్చు. మనం ఓపెన్
ఎగ్జిస్టింగ్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేస్తే మన కంప్యూటర్లోని ఇంతకుముందు చేసిన ప్రెజెంటేషన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంప్టీ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేసి కింద ఉన్న క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క ఇంప్రెస్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఈరోజు మనము ఏం నేర్చుకుంటామో తెలుసుకోండి. ఈరోజు మీరు 4 స్లైడ్స్ తయారు చేస్తారు. మొదటి స్లైడ్లో మీరు మీ గురించి టైప్ చేయండి. 2వ స్లైడ్లో మీరు మీ స్కూల్ గురించి టైప్ చేయండి. 3వ స్లైడ్లో మీరు ఒక డ్రాయింగ్ని గీస్తారు. 4వ స్లైడ్లో మీరు మీకు చూపించిన పిక్చర్ లాంటి ఒక పిక్చర్ను తయారు చేస్తారు. మొదటి 2 స్లైడ్స్లో టైటిల్ లేఅవుట్లో ఉండాలి, మరియు ఇతర 2 స్లైడ్స్ బ్లాంక్ లేఅవుట్లో ఉండాలి. ఎందుకంటే డ్రాయింగ్ కోసం మీకు బ్లాంక్ స్లైడ్స్ అవసరం. ఇప్పుడు మీరందరూ స్లైడ్ లేఅవుట్ నుంచి టైటిల్ స్లైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి, మరియు స్లైడ్లో మీ గురించి 5 లైన్లను వ్రాయాలి. మీరు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మన స్లైడ్ లోపల 2 బాక్సులను గమనించవచ్చు. పై బాక్స్ లోపల అబౌట్ మైసెల్ఫ్ అని టైప్ చేయాలి. తరువాత కింద బాక్స్ లోపల మీ పేరు, మీరు చదువుతున్న క్లాస్, తరువాత ఐ స్టడీ ఎట్ కంప్యూటర్ శిక్ష అని, తరువాత మీ వయసు, తరువాత మీకు ఇష్టమైన గేమ్ గురించి టైప్ చేయాలి. ఈ విధంగా మనం మనకు కావలసిన టెక్స్ట్ను స్లైడ్ లోపల టైప్ చేయవచ్చు. మీరందరూ మీ గురించి టైప్ చేశారా? ఇప్పుడు మీ అందరూ న్యూ స్లైడ్ని ఎలా తీసుకువస్తారో చూపించండి. మీరు న్యూ స్లైడ్ని ఎలా తీసుకువస్తారో చెప్పగలరా? మీరు స్లైడ్ పెయిన్ పైన రైట్ క్లిక్ చేసి తరువాత న్యూ స్లైడ్ని క్లిక్ చేస్తే ఒక న్యూ స్లైడ్ వస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీ స్కూల్ గురించి టైప్ చేయండి. మీరందరూ మీ స్కూల్ గురించి టైప్ చేశారా? ఇప్పుడు మీరు 3వ స్లైడ్ని తీసుకోండి. ఇప్పుడు మీరందరూ 3వ స్లైడ్ను తీసుకువచ్చి దానిని మీరు బ్లాంక్ స్లైడ్గా ఎలా చేస్తారో చూపించండి. మీరందరూ న్యూ స్లైడ్ని తీసుకురాగలిగారా? ఇప్పుడు మనము డ్రాయింగ్ టూల్బార్ని ఉపయోగించి ఒక డ్రాయింగ్ని గీస్తాము. డ్రాయింగ్ గీయటానికి మనకు ఒక బ్లాంక్ స్లైడ్ కావాలి. మనము న్యూ స్లైడ్ని తీసుకువచ్చినప్పుడు అది టైటిల్ స్లైడ్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరిగిందో మీరు చెప్పగలరా? ఈ స్లైడ్లో పనిచేసే ముందు మీరు టైటిల్ స్లైడ్ని ఉపయోగించటం వలన ఇలా జరిగింది. మీరు ఒక లేఅవుట్లో పనిచేసేటప్పుడు ఒక న్యూ స్లైడ్ని తీసుకువస్తే అప్పుడు ఆ న్యూ స్లైడ్ అదే లేఅవుట్లో వస్తుంది. ఇప్పుడు స్లైడ్ లేఅవుట్లోనికి వెళ్ళి
ఒక బ్లాంక్ స్లైడ్ ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీ స్లైడ్ బ్లాంక్ స్లైడ్ గా వస్తుంది. తరువాత మీకు చూపించిన పిక్చర్ ని చూసి వాటిని మీరు చేయగలరో లేదో చెప్పండి. మీరు పిక్చర్స్ ని చేయలేకపోతే వీటిని ఎలా చేస్తారో నేర్చుకోండి. ముందుగా స్లైడ్స్ బార్ లోనికి తీసుకువెళ్ళి రైట్ క్లిక్ చేయాలి. ఇందులో న్యూ స్లైడ్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. మనం ఈ స్లైడ్ను బ్లాంక్ స్లైడ్లా చేయటం కోసం కుడి చేతి వైపు ఉన్న లేఅవుట్స్ అనే ఆప్షన్లో బ్లాంక్ స్లైడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కొత్త స్లైడ్ బ్లాంక్ స్లైడ్గా మారటం గమనించవచ్చు. ఇందులో మనం ఒక బొమ్మను ఇన్సర్ట్ చేయటం కోసం కింద ఉన్న డ్రాయింగ్ బార్ లోపల ఒక స్మైల్ ఫేస్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ను స్లైడ్ మీదకు తీసుకువచ్చి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఉంచి వీడియోలో చూపిన విధంగా డ్రాగ్ చేయటం వల్ల మనం స్మైల్ ఫేస్ను మన స్లైడ్లో పొందవచ్చు. ఈ చివర ఉన్న చుక్కల మీద మన పాయింటర్ను ఉంచి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి మన బొమ్మను పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఇప్పుడు మనం మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ మార్చటం కోసం వీడియోలో చూపిన విధంగా లైన్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మనం మనకు కావలసిన లైన్ స్టైల్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ మొత్తం ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ విడ్త్ను పెంచటం కోసం లైన్ స్టైల్ పక్కన ఉన్న లైన్ విడ్త్ అనే ఆప్షన్లోని అప్ యారోని ప్రెస్ చేస్తుంటే మనం మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ సైజ్ పెరగటం గమనించవచ్చు. ఇందులో డౌన్ యారోని ప్రెస్ చేస్తుంటే సైజ్ తగ్గుతుంది. ఇప్పుడు మనం అవుట్లైన్కు కలర్ను సెలెక్ట్ చేసుకోవటం కోసం పక్కన ఉన్న లైన్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ కలర్ మారటం గమనించవచ్చు. ఇందులో మనం ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం. తరువాత మన పిక్చర్ లోపల కలర్ను కూడా మార్చవచ్చు. దానికోసం మనం కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో ఉన్న మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. మనం గ్రేడియంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న బాక్స్ లోపల క్లిక్ చేస్తే మనకు చాలా కలర్స్ ఉన్న బాక్స్ కనపడుతుంది. ఈ కలర్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క లోపల ఉన్న కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న కలర్లోనికి మారుతుంది. ఇప్పుడు మరొకసారి న్యూ స్లైడ్ని ఎలా ఓపెన్ చేస్తారో చూపించండి. తరువాత మీకు చూపించిన డ్రాయింగ్ని చూసి మీ సొంతగా గీయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం ఇంకొక స్లైడ్ను తీసుకురావటం కోసం మన పాయింటర్ను ఎడమ చేతి వైపు ఉన్న స్లైడ్స్ అనే ఆప్షన్లోనికి తీసుకువెళ్ళి రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక స్లైడ్ వస్తుంది. తరువాత మన స్లైడ్లో డ్రాయింగ్ గీయటం కోసం కింద ఉన్న డ్రాయింగ్ టూల్ బార్లోని బేసిక్ షేప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని షేప్స్ కనపడతాయి. అందులో క్యూబ్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ను
స్లైడ్ మీదకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఉంచి డ్రాగ్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న క్యూబ్ అనేది మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. అవుట్లైన్ను మార్చటం కోసం పైన ఉన్న లైన్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ విడ్త్ను పెంచటం కోసం అవుట్లైన్ స్టైల్ పక్కన ఉన్న విడ్త్ అనే ఆప్షన్లోని అప్ యారోని ప్రెస్ చేయాలి. మనం మనకు కావలసిన సైజును అప్ యారో సహాయంతో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దాని పక్కన ఉన్న అవుట్లైన్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ కలర్ కూడా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన డ్రాయింగ్ లోపల కలర్ను నింపటం కోసం పక్కన ఉన్న కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బిట్ మ్యాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దాని పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్రౌన్ స్టోన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మన స్లైడ్ లోపల కావలసిన డ్రాయింగ్ను ఇన్సెర్ట్ చేసుకొని కావలసిన మార్పులను కూడా చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్ని ఇక్కడ ముగిస్తున్నందున మీ ఇంప్రెస్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం ఫైల్ను క్లోజ్ చేయటం కోసం వీడియోలో చూపిన విధంగా మన పాయింటర్ను క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అని 3 ఆప్షన్స్ను చూడవచ్చు. ఇందులో మనం డిస్కార్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు మీరు టెక్స్ట్ టూల్ మరియు డ్రాయింగ్ టూల్ బార్లతో ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు